ఆరు నూరైనా రేపు నెల్లూరు నగరంలో అమ్మఒడి కార్యక్రమం జరుగుతుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ఏకపక్షంగా ఇచ్చారని మండిపడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే అమ్మఒడి కార్యక్రమం అమలవుతుందన్నారు. రాష్ట్రానికి సైంధవుడిగా మారిన చంద్రబాబును మహిళలు తరుముకొట్టే పరిస్థితి వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులను పెట్టే గతి కూడా లేదని, కానీ టీడీపీ నాయకులు నేడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. చదువుకు రావు కావచ్చు, ఇంకో దానికని చిన్న చిన్న అవసరాలు కావచ్చు, తమ పిల్లలకి పండుగలు వచ్చి ముందు ఒక పెద్ద పండుగ వస్తుంటే దానికి కూడా అడ్డు, ఇంతకైనా నీచుడు ఉంటాడా? ఇట్లాంటి సైంధవుడికి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. రేపెట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈ ప్రాంతంలో వేణుగోపాల స్వామి గుడి గ్రౌండ్స్లో జరుగుతుంది. నెల్లూరులోని ఈ జిల్లా నుంచి మహిళలు కానీ అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, మీ అందరూ రండమ్మ, మీ బిడ్డకి, మీ అన్నకి, మీ తమ్ముడికి ఆశీస్సులు ఇవ్వండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ రాష్ట్రంలో తాను అనుకున్న సంక్షేమ పథకాల ముందు తీసుకువెళ్ళటం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎన్ని కుట్రలు చేసినా తాను అనుకున్న లక్ష్యాన్ని, ప్రజలకు చేయాలనుకున్న మంచిని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకువచ్చిన దీన్ని లెగసీని ముందుకు తీసుకువెళ్ళే దాంట్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనక వైరు అటు అందరూ వచ్చి రేపు ఆయన దీవించమని, ఆయనకు ఆశీస్సులు ఇవ్వమని, పండగ పూట ముందు రేపు జరగబోయే ఈ మహా సంక్రాంతికి తప్పకుండా అందరూ వచ్చి ఆయన ముఖ్యమంత్రికి, ప్రజా ముఖ్యమంత్రికి, సంక్షేమ ముఖ్యమంత్రికి, మన ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి, ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, సైంధవుడికి బుద్ధి చెప్పాలని ఈరోజు తెలియజేస్తాం.